విరామానంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు సాధించిన సర్ సిఆర్ఆర్ విద్యా సంస్థల్లో తాము చదువుకున్నందుకు గర్వపడుతున్నామని ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ గురజాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సిఆర్ఆర్ ఆటానమస్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కామర్స్ ఫైనాన్షియల్ గ్లోబల్ అవకాశాలు అన్న అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. తాను ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ఉన్న ప్రపంచ బ్యాంకులో పనిచేస్తున్నానని తెలిపారు. ప్రపంచ బ్యాంకు అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు నగదు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా విద్యా వైద్యం కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో అకౌంటింగ్ విభాగం క్యాష్ అకౌంట్ నుంచి క్రియేటివ్ అకౌంట్ గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం రెడ్డి విద్యా సంస్థల పాలకవర్గం సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెఏ రామరాజు, కామర్స్ విభాగాధిపతి వి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Such a man coming to our college, methods me is a very honor to our institution. I congratulate him and thank him for spending some time, how do you say, however say. I don't want to waste much of your time, and I hope you will give me the message and take home the sweet memories of the message. I congratulate the Commerce Department for approaching శ్రీనివాస్ హైలైట్ మీటింగ్ డాక్టర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సుజయ్ కుమార్. మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కార్యక్రమాన్ని సాకారం చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. బేముడూరులో శుక్రవారం గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్లు తాము అందజేస్తున్న సేవల ఆధారంగా లబ్ధిదారుల దీవెన్లు పొందే స్థాయిలో పనిచేయాలని కోరారు. మండలానికి 354 వాలంటరీ పోస్టులు మంజూరు అయ్యాయని, ఇంతవరకు 328 వాలంటరీ పోస్టులను భర్తీ చేశామన్నారు. మిగిలిన పోస్టుల్లో ఆర్ఓఆర్ ప్రకారం భర్తీకి తగిన సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోని కారణంగా అవి భర్తీ కాలేదన్నారు. ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టు వివరాలు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చామన్నారు. కార్యక్రమంలో భీముడోలు తహసీల్దార్ సత్యనారాయణ, సిఐ సుబ్బారావు, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, గుండుగలను, పోళ్ల సహకార సంఘాల అధ్యక్షులు వివి భాస్కర్, పుప్పాల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు చింతారాము, ముళ్ళగిరి జాన్సన్, చిలువూరి సత్యనారాయణరాజు, ఆర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 354 పేర్లు పిలిచినప్పుడు చూడు దుర్గా కానీ రెడీగా ఉండాలి. క్రికెటీ రఘుబాబు, మేసాల సురేష్, అలాగే భీముడోలు కొత్తపల్లి శాంతకుమారి, పది మంది రావచ్చు, మా అవస్థ లేడీస్ రావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పి రికమెండ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క బిల్లు తోటి
ఆయన చేసిన ఒక నిర్ణయం ఒక పెద్ద ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక్క నిర్ణయంతోటి 177 పోస్టులు రావాల్సిన మహిళలకి మరి 189 ఈరోజు మన మండలంలో ఇవ్వగలుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక విసరగానే నిర్ణయం కానీ ఎంత గొప్పదో మీరు అందరూ కూడా ఆలోచిస్తే కోరిక అందిస్తున్నాను. ఎస్టీ సోదరులకు ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వచ్చిన ఎస్టీ సోదరులకు ఇవ్వాల్సిన అయితే ఎంట్రీకి వచ్చి 9 మందికి శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా ద్వారక తిరుమల క్షేత్రదేవత కుంకుళమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మహిళలు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయాన్ని దేవస్థానం సిబ్బంది శోభాయమానంగా తీర్చిదిద్దారు. నెల రోజుల పాటు నిత్యం అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు అర్చకులు నిర్వహిస్తారని ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు తెలిపారు. పెదపాడు మండలం ఒట్లూరులోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి శ్రావణ శుక్రవారం కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు తూము లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా 2008 శుక్రవారం నుండి 38 శుక్రవారం వరకు శ్రావణ మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. మొదటి శుక్రవారం ఈరోజు పుణ్యేశ్వర పూజ, పుణ్యవచనం, అమ్మవారి పూజ మరియు భక్తులచే సామూహిక లలితా సహస్రనామ కుంభాచరణ జరుగుతుంది. 9/2/2019 రెండు శుక్రవారం గోపూజ, భక్తులచే సామూహిక లలితా సహస్రనామ కుంభాచరణ కార్యక్రమం దేవతప్రసాదం జరుగుతున్నాయి. 15వ తారీఖు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పంచామృతంతో అభిషేకము, గోపూజ, సామూహిక లలితా సహస్రనామము, అలాగే శ్రీ మహాలక్ష్మి హోమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వేదపారాయణ పండితులు బ్రహ్మశ్రీ కొక్కులూరి బాలకృష్ణ వదనల గారిచే వేదపారాయణ కార్యక్రమం జరుగుతుంది. 16/8/3 శుక్రవారం గోపూజ, భక్తులతో సామూహిక లలితా సహస్రనామ కుంకుమార్చన,
జిల్లాలో ఇప్పటి వరకు 40,000 మంది బీజేపీ సభ్యత్వాన్ని తీసుకున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని కొండపల్లి కేసుబాబు ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. మొత్తం 2 లక్షల మందికి సభ్యత్వం అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో కొండపల్లి కేసుబాబు, చాట్రాతి యుగంధర్, కొప్పాక శ్రీనివాసరావు, పర్వతరేణి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక్కొక్క మండలం పర్యటన చేస్తున్నాను. ఆ పర్యటనలో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణానికి రావటం జరిగింది. ఈ జిల్లాలో నేను ఈ పర్యటనలో చూసినటువంటి పరిస్థితులు వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలోకి రావడానికి చాలా సుముఖత వ్యక్తపరుస్తూ ఉన్నారు. నేను ప్రతి మండలంలోకి వెళ్ళినప్పుడు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులను కలిసి భారతీయ జనతా పార్టీలోకి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని నిరూపించి కూడా చూస్తాం. ఈ జిల్లాలో లోకల్ సమస్య అయినటువంటి ఏదైతే ఉందో ఇసుకకు సంబంధించి సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా, సరైనటువంటి పాలసీని నిర్ణయించకుండా ఇసుక సరఫరాని నిలిపివేయటం మూలంగా భవన నిర్మాణ కార్మికులే కానివ్వండి, భవనాలు నిర్మించుకునేటువంటి యజమానులే కానివ్వండి, విపరీతమైనటువంటి అవసరం పడినటువంటి మన సంగతి మనం చూసాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక, ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. 2051 నాటి జనాభా ప్రాతిపదికన నీటి ప్రణాళిక సిద్ధం చేయండి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించిన కలెక్టర్ రేవు ముచ్చాలరాజు. కిటకిటలాడిన అమ్మవారి ఆలయాలు, శ్రావణ శుక్రవారం పూజల్లో పాల్గొన్న మహిళలు. పనుల్లో నాణ్యత లోపిస్తే బిల్లులు నిలిపివేత, ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెల్లడి. మోదీ విధానాలకు నిరసనగా ఆందోళన, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. నగరంలో జోరు వర్షం, రోడ్లన్నీ జలమయం, నరకం చెవి చూసిన వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.